everybody, welcome back to my channel. Na peru Monica Rogers and I'm really extremely sorry asal nenu ninna video upload cheyalekapoyanu. It was getting really hectic for me. Intlo panlu, house help kuda ledu, so koncham kashtam avutundi. So I couldn't upload a video yesterday and I'm really very sorry. So late cheyakunda ivalti story start chesedam. ఇవాల్టి స్టోరీ వచ్చేసి వశిష్ఠుడు విశ్వామిత్రుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అన్న కాన్సెప్ట్. సో ఇది రామాయణంలో ఉంటుంది. వాళ్ళ లైఫ్ని చాలా వరకు రామాయణంలో ఎక్కువ చూపిస్తారనమాట, అంటే ఎక్కువ వాటి డిస్క్రిప్షన్ అనేది రామాయణంలో ఉంటుంది. సో ఈ వశిష్ఠుడు ఎవరు అంటే బ్రహ్మ వాళ్ళ కొడుకు అనమాట. బ్రహ్మకి పిల్లలు ఇలా అనుకోగానే పుట్టేస్తారు, వాళ్ళని మానసపుత్రులు అంటారనమాట. అందులో వశిష్ఠుడు ఒకడు. అండ్ ఆల్సో హీఈస్ వన్ ఆఫ్ ద సప్త ఋషీస్. సప్త ఋషీస్ అంటే ద సెవెన్ మెయిన్ ఋషీస్ ఉంటారు కదా వాళ్ళు. సో ఈ విశ్వామిత్రుడి బర్త్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఏమవుతుంది అంటే ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకు ఒకటి ఒక డాటర్ ఉంటుంది అనమాట. సో ఆ డాటర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ డాటర్ని ఎవరు పెళ్లి చేసుకోవాలి అని చాలామంది ఆలోచిస్తుంటే ఒక బ్రాహ్మణ్ ఉంటాడు అనమాట, అంటే ఒక 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 మహర్షి వాళ్ళ కొడుకు ఉంటాడు, అతనికి ఏమైనా పెళ్లి చేసుకోవాలి అని ఉంటుంది. సో ఆ రాజు నీకు ఇవ్వాలి అంటే మా అమ్మాయిని నీకు ఇవ్వాలి అంటే ఒక కండిషన్ పెడతాడంట. ఏంటి అంటే ఇట్లా ఒకటే చెవు, ఒక చెవు ఒకటి బ్లాక్ కలర్ ఉండి మిగిలినంతా వైట్ కలర్ ఉన్న హార్సెస్ ఒక 100 తీసుకొని వస్తే నీకు ఇస్తాను మా అమ్మాయిని అని చెప్తాడు అనమాట. సో ఈయన ఏం చేస్తాడు, వెళ్ళి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆ హార్సెస్ అన్ని ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె బ్రాహ్మణ్ ఇంటికి వెళ్తుంది. సో అక్కడ వాళ్ళ ఫాదర్ ఇన్ లాకి చాలా సేవలు చేస్తుంది అనమాట ఆమె, అంటే లైక్ కాళ్ళు కడగడము, భోజనం పెట్టడము ఇలాంటివి. సో ఇలాంటి సేవలు చేసిన తర్వాత సో ఏం కావాలి నీకు అని ఇప్పుడు అడుగుతారు కదా, విన్ సంబడీ ఈజ్ వెరీ హ్యాపీ, వాట్ డూ వాంట్ అని. సో ఏం కావాలి నీకు అంటే మా ఫాదర్కి మగ పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, సో నాకు ఒక మగ పిల్లగాడు, మా ఫాదర్కి ఒక మగ పిల్లగాడు కావాలి అని మొక్కుకుంటుంది అనమాట. అంటే అది వరం కావాలి అని అడుగుతుంది. సో వాళ్ళ ఫాదర్ సరే అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఇన్లో ఏం చేస్తాడు, ఇప్పుడు ఇది అది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కదా, సో ఒకళ్ళేమో క్షత్రియులు, ఎవరు వాళ్ళ ఫాదర్ వాళ్ళు, తన ఇల్లు ఎక్కడైతే పిల్లలు పుట్టాలనుకుంటుందో అది బ్రాహ్మణ్ హౌస్. సో ఇక్కడ ఒక బ్రాహ్మణ్ పుట్టాలి, అక్కడ ఒక క్షత్రియులు పుట్టాలి అని అనుకుంటారు అనమాట. సో ఏంటి డిఫరెన్స్ బ్రాహ్మణ్ క్షత్రియ పిల్లలు ఎవరైనా పిల్లలే అంటే అలా ఉండదు. యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు చాలా సాత్వికంగా ఉంటారు, అంటే లైక్ దే ఆర్ వెరీ కామ్. వీళ్ళ పాత్ వేరు, వీళ్ళ డ్యూటీస్ వేరు, క్షత్రియుల డ్యూటీస్ క్షత్రియుల పాత్ వేరు. సో దే నీడ్ దట్ కైండ్ ఆఫ్ కిడ్, ఏమంటారు ఆ క్వాలిటీస్ ఉన్న కిడ్స్ కావాలి. సో సరే అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఇన్లో రెండు గిన్నెలలో రెండు ఏదో పాయసం చారు ఏదో ఒకటి ఇస్తాడు అనమాట. సో ఇది మీ మమ్మీకి ఇవ్వు, ఇది తింటే చాలా విష్ణువు శివుడు కలగల్పిన పరాక్రమవంతుడు పుడతాడు అని అంటారు. ఇది తీస్తే చాలా జ్ఞాని పుడతాడు, చాలా ఏళ్ళు ఉండి హీ విల్ డూ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్, అంత మంచి బ్రాహ్మణుడు పుడతాడు అని చెప్పేసి. సో సరే ఫైన్ అని రెండు తీసుకుంటుంది. తీసుకొని ఈమె తినాల్సింది వాళ్ళ మమ్మీకి ఇస్తుంది, వాళ్ళ మమ్మీ తినాల్సింది ఈమె తింటుంది అనమాట. సో ఈమె కడుపులో ఇప్పుడు క్షత్రియుడు ఉంటాడు, ఆమె కడుపులో బ్రాహ్మణుడు ఉంటాడు. సో కొంచెం తను ఇలా తప్పుగా తినేసింది అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఇన్లోకి చెప్తుంది, నేను అట్లా చేయలేదు, ఇట్లా రివర్స్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. అయితే ఏం చేస్తాం ఏం చేయలేము అని అంటాడు ఆయన. సో అట్లా కాదు, మా హస్బెండ్కి ఒక బ్రాహ్మణ్ కొడుకు కావాలి, క్షత్రియుడు అంటే ఆయనకు ఫీల్ అవుతాడు, ఆయన హర్ట్ అవుతాడు అని చెప్పేసి ఇప్పుడు పుట్టే ఎవరైతే పరాక్రమవంతులు ఉన్నాడో ఆయన ఇదే నాకు మన్మళ్ళలాగా పుట్టియు, నాకు మాత్రం వేరే కొడుకునియు అని అంటుంది. సో అప్పుడు దిస్ వాస్ పాసిబుల్, ఎట్లా అని అడగకండి నన్ను, ఇట్ వాస్ పాసిబుల్ ఓకే. సో అందుకని ఏం చేసిందంటే సరే ఈమెకి జమదగ్ని అనే ఒక మహర్షిని పుట్టిస్తాడు అనమాట ఈమెకి. ఆ పాయసం ఏదైతే ఉందో అది వాళ్ళ మమ్మీ తింటుంది కదా, వాళ్ళ మమ్మీకి విశ్వామిత్రుడు పుడతాడు అనమాట. సో అది స్టోరీ. సో బేసిక్గా విశ్వామిత్రుడు వశిష్ఠుడు, సో వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు అని. సో యాజ్ యూజువల్ విశ్వామిత్రుడు మంచి రాజు, అప్పుడు ఆయన పేరు వేరే ఉండే అనమాట, కౌశిక్ అని ఉండే ఆయన పేరు. సో ఈ కౌశికుడు చాలా పవర్ఫుల్ రాజు ఉంటాడు అనమాట. సో ఆయనకు చాలా సైన్యము, చాలా పెద్ద కింగ్డము అంతా ఉంటుంది. సో ఒకరోజు ఆయన అనుకోకుండా వశిష్ఠుడి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు మధ్యాహ్నం అవుతుంటుంది. సో వశిష్ఠుడు భోజనం చేయమని రమ్మంటాడు అనమాట. సో విశ్వామిత్రుడు లేదు లేదు, నేను ఒక్కడిని కాదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు, నా సైన్యం కూడా ఉంది, మేము అందరం ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వరకు ఉండుంటాము. సో ఇవన్నిటికీ మీరు ఎక్కడ వంట చేస్తారు ఏం పెడతారు అంటే లేదు లేదు డోంట్ వారీ అని చెప్పేసి ఒక ఆవును పిలుస్తాడు అనమాట. సో ఈ ఆవు బేసిక్గా కామధేను అని అంటాం కదా, సో కామధేనువు అండ్
కో అనమాట, వాళ్ళ పిల్లలు ఆ స్టైల్, వాళ్ళ రిలేటివ్ అనుకోండి మీరు, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి అంటే ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది అనమాట, మనకి ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. సో ఆ ఆవు పేరు సుబల. సో ఆ సుబలని పిలుస్తాడు. పిలిచి వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికి కావాల్సినంత ఫుడ్ ఇయ్యు అని అడుగుతాడు. ఫుడ్ మొత్తం వచ్చేస్తుంటుంది అనమాట ఆవు నుంచి. ఇట్లా ఇట్స్ లైక్ ఏది కావాలంటే అక్కడ ప్రత్యక్షం అయిపోతుంటుంది, అందరు తింటూ ఉంటారు. సో అందరు తింటారు. తిన్న తర్వాత విశ్వామిత్రుడికి అమ్మా ఇది నాకు కావాలి అని అనిపిస్తుంది. ఎవరికన్నా సరే ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ అంత పవర్ఫుల్ చీజ్ ఉంది అంటే ఎవరికి వద్దనుకుంటారు. సో అది నాకు కావాలి అని ఫిక్స్ అవుతాడు. సో వశిష్ఠుడిని అడుగుతాడు నాకు అది కావాలి అని. అడితే లేదు లేదు నాకు అది చాలా ఇంపార్టెంట్, నా ఆశ్రమం మొత్తము ఆవు బేస్డ్ పైననే నడుస్తుంది, మేము ఇవ్వడం అది నాకు కుదరదు అని అంటుంటే, నేను కింగ్ని, నేను కింగ్ ఈ ఏరియాకి నేను కింగ్ని బేసిక్గా. సో నేను కింగ్ని కాబట్టి ఏరియాలో ఉన్నవన్నీ నావే, ఐ కెన్ టేక్ ఎనీథింగ్, ఏదైనా సరే నేను తీసుకోవచ్చు, అండ్ దిస్ ఇస్ వాల్యుబుల్ థింగ్, ఇది నా దగ్గరే ఉండాలి. అప్పుడు ధర్మం ప్రకారము రాజుకి ఏదైనా వాల్యుబుల్ థింగ్ రాజ్యంలో ఉంటే అది తీసేసుకునే రైట్ ఉంటుంది అనమాట. సో దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటుంది. కానీ ఆ సభలోకి వెళ్ళడం ఇష్టం ఉండదు. సో అది వచ్చి వశిష్ఠుడితో గొడవ పెట్టుకుంటుంది అనమాట, ఎందుకు పంపించేస్తున్నావు నన్ను, నన్ను ఏమైనా ఫాల్ట్ ఉందా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అంటే, ఆయన రాజు ఆయన తీసుకెళ్తా అంటున్నాడు అంటే, ఆయన రాజు ఆయనకి ఆయన దగ్గర మనుషులు ఉన్నారు అంటే నేను ప్రొడ్యూస్ చేయగలను సోల్జర్స్ని వాళ్ళతో ఫైట్ చేయడానికి అని అంటాడు. ఓకే ఫైన్, నీకు వెళ్ళడం ఇష్టం లేదు, నాకు కూడా నేను పంపడం ఇష్టం లేదు, సో లెట్స్ ఫైట్ అనుకుంటారు. అనుకొని ఆ సభల నుంచి ఫుల్ సైన్యం వస్తుంటుంది. ఈ కౌశికుడు స్లాష్ విశ్వామిత్రుడు ఉంటాడు కదా, ఆయన ఉన్న ఆర్మీ ఏదైతే ఉంటుందో అప్పుడు వచ్చిన 1000 మెంబర్స్ వీళ్ళు కొట్లాడతారు అనమాట. కొట్లాడేసరికి అది ఎక్కడికక్కడికి అయిపోతారు, విశ్వామిత్రుడు ఒక్కడే మిగులుతాడు. సరే ఇంకా నేను ఓడిపోయినాను అని చెప్పేసి వేరే ఎంతమందితో వచ్చి గొడవ పడ్డా సరే అందరు చచ్చిపోతారు, వాళ్ళ కొడుకులు కూడా చచ్చిపోతారు, ఉట్టి విశ్వామిత్రుడు ఒక్కడే మిగులుతాడు. ఇంకా విశ్వామిత్రుడికి చాలా సీరియస్గా ఇగో హర్ట్ అవుతుంది. సో ఇట్లా కాదని చెప్పేసి విశ్వామిత్రుడు వెళ్ళేసి తపస్సు చేస్తాడు. ఎవరి కోసము? శివుడి కోసం. సో వెళ్ళి శివుడి కోసం తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు. 1000 ఇయర్స్ ఆయన ఎప్పుడు 1000 ఇయర్స్ తపస్సు చేస్తుంటాడు. సో 1000 ఇయర్స్ తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే వస్తుంది అనమాట శివుడు వచ్చి, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. అని అడిగితే నాకు మొత్తం ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అవన్నీ కావాలి నాకు అని అడుగుతాడు. ఓకే ఫైన్ టేక్ ఇట్ అంటాడు. అక్కడ అస్త్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ వశిష్ఠుడి మీద యూజ్ చేస్తుంటాడు అనమాట. అన్ని అస్త్రాలు అన్నీ యూజ్ చేస్తుంటాడు. సో ఇంకా వశిష్ఠుడికి ఆశ్రమం ఏదైతే వశిష్ఠుడిది ఆశ్రమం ఉంటుందో ఆశ్రమం మొత్తం పాడైపోతుంటుంది అనమాట. అస్త్రాలు ఒకటి పడేవన్నీ చాలా పవర్ఫుల్ అస్త్రాలు కదా, సో చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంటుంది. సో ఇంకా వశిష్ఠుడు ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళు ఇట్లా జపం చేసుకోవడానికి ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుంది. ఇట్లా జపం చేసిండేస్తే చెయ్యి ఎక్కువసేపు చేసిన నొప్పి కాకుండా ఉండడానికి ఇక్కడ స్టాండ్ ఉంటుంది. సో ఆ స్టాండ్ పట్టుకొని ఇట్లా పెడతాడు అనమాట. సో ఎన్ని అస్త్రాలు వస్తాయో అవన్నీ ఆ స్టాండ్ ఏదైతే ఉంటుందో అది తీసేసుకుంటుంటుంది లోపలికి. సో అన్ని అస్త్రాలు వేసిన తర్వాత ఇంకేం అస్త్రాలు మిగిలావు విశ్వామిత్రుడి దగ్గర. సో ఇంత ఘోరమైన డిఫీట్ ఆయన మళ్ళీ తట్టుకోలేక వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటాడు. సో ఏమని ఫిక్స్ అవుతాడు అంటే, సో నేను ఇన్ని అస్త్రాలు యూజ్ చేసినా సరే అది అవ్వలేదంటే అది ఎందుకు? ఆయన ఋషి అవ్వడం వల్ల, ఆ ఋషి అవ్వడం వల్ల ఉన్న తపస్సుతో, ఆయన ఇన్ని రోజులు చేసిన తపస్సుతో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ఆయనను సేవ్ చేసింది ఇప్పుడు. సో నాకు కూడా ఆ శక్తి కావాలి, సో నేను ఏం చేయాలి అని అనుకుని ఆయన తపస్సు చేస్తాడు అనమాట. సో ఫైనల్గా బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు ఈసారి. సో బ్రహ్మ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఏంటి సిచ్యువేషన్ నాది అని అడుగుతాడు. అడిగితే ఇప్పుడు నువ్వు మహర్షి అయినావు అని, ఏంటి నేను 1000 ఇయర్స్ తపస్సు చేస్తే జస్ట్ మహర్షిని అయినానా అని అనుకుంటాడు. అనుకుని ఇప్పుడు ఆయన ఏంటి బ్రహ్మర్షి కావాలి, ఎందుకంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి కాబట్టి ఆ స్టేటస్కి రావాలన్నమాట ఆయన. సరే అని చెప్పేసి బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఫైన్ నీకు ఇంత వచ్చింది, ఇది నీ స్టేటస్ అని చెప్పేసి. సరే అని చెప్పేసి అప్పుడేమవుతుంది, అప్పుడే ఇక్కడ సైమల్టేనియస్గా ఏమవుతుంది అంటే, రాముడి గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ ఒక ఆయన ఉంటాడు అనమాట, ఆయన పేరు త్రిశంకు. సో ఈ త్రిశంకుకి బతికుండగానే స్వర్గంకి వెళ్ళాలన్న కోరిక. సో ఆయన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి నన్ను అలా పంపించండి అని అడుగుతాడు. అని అడిగితే లేదు లేదు బతికుండగా నువ్వు వెళ్ళడం కుదరదు అని చెప్తాడు. అయితే ఆయన వినకుండా రిలెంట్లెస్గా ట్రై చేస్తుంటాడు అనమాట. సో ఆయనకి ఒక శాపం కలుగుతుంది అనమాట. సో ఏంటి నువ్వు ఇలా ఏమంటారు, ఏదైతే రాజులాగా ఉండకుండా నువ్వు ఇట్లా డిఫరెంట్గా మారిపోవాలి అని. సో ఆయన కొంచెం కురూపిలాగా అయిపోతాడు అనమాట, అంటే బ్లాక్ అయిపోతాడు ఆయన మెడపైన, అంటే రాజు లక్షణాలు అన్నీ కోల్పోతాడు అనమాట. సో ఇలాంటి అతను నేను రాజ్యంలో ఉండకూడదు అని ఆయన స్వచ్ఛందంగా రాజ్యం వదిలేసి వస్తుంటాడు. ఆయనకి దారిలో విశ్వామిత్రుడు తగులుతాడు. సో ఏం
ఏమైంది అంటే ఇట్లా చెప్తాడు అనమాట, ఇట్లా అయింది అని. సో వశిష్ఠుడు నిన్ను కాదు అని అన్నాడు కదా, నీ పని నేను చేసి పెడతా అని అంటాడు. సరే ఫైన్ అని చెప్పేసి ఈయన పూజిస్తాడు. పూజ చేసిన తర్వాత ఈయనని స్వర్గంకి పంపిస్తుంటాడు. స్వర్గంకి పంపిస్తుంటే ఇంద్రుడు, యాజ్ యూజువల్ ఇంద్రుడికి బేసిక్గా చాలా భయము. సో ఇంద్రుడు, అమ్మో ఈయనెవరో వచ్చేస్తున్నాడు బతుకుండగానే స్వర్గంకి, ఇలా కుదరదు అని చెప్పేసి రానియకుండా కిందికి వెళ్ళిపోమంటాడు. పైకి అయితే కిందికి వస్తుంటాడు. కిందికి వస్తుంటే విశ్వామిత్రుడు చూసి, ఏంటి నేను పంపిస్తే కిందికి వస్తున్నాడు, నువ్వు అక్కడే ఆగ ఫస్ట్ అని అంటాడు. సో దుష్యంక అట్లా మధ్యలో ఆగిపోతాడు. అయితే ఏమైంది అంటే ఇంద్రుడు రానియట్లేదు అని అంటాడు. ఏంటి రానియట్లేదా, రానియకపోని ఆ స్వర్గం ఏముంది తొక్కలేదు, నేను కొత్త స్వర్గం క్రియేట్ చేస్తా అంటాడు. సో ఏంటి స్వర్గం క్రియేట్ చేయాలంటే బేసిక్గా లోకాలన్నీ క్రియేట్ చేయాలి. సో లోకాలన్నీ క్రియేట్ చేయడానికి ఫిక్స్ అయిపోయి లోకాలన్నీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేసి ఇంకా క్రియేట్ చేసేస్తుంటాడు అనమాట. సో ఒక ఫేక్ స్వర్గం క్రియేట్ చేసేసి అందులో ఒక ఇంద్రుడిని, ఈయన త్రిశంకు ఇంద్రుడు కావాలని అనుకోడు, జస్ట్ స్వర్గంలో ఉండాలనుకుంటాడు అంతే. సో మొత్తం స్వర్గంలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ ఇంద్రుడితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకా దేవతలందరూ భయపడిపోతారు. ఇప్పుడు ఏంటి కాంటెంపరీగా వేరే దేవతలు వచ్చేస్తే దేవతలే ఫైట్ చేసుకుంటే కష్టమైపోతుంది అని చెప్పేసి, సో ప్లీజ్ 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 అట్లా చేయొద్దు, ఆయన స్వర్గం క్రియేట్ చేసిన కదా నేను స్వర్గంలో ఉండనియండి, కాకపోతే ఆ స్వర్గం అనేది వేరే ఈ ఏమంటారు ఈ కాన్స్టిలేషన్లోకి రాదు, అది బయట ఉంటుంది అని చెప్పేసి ఓకే అంటారు అనమాట. సో అట్లా త్రిశంకు పాపం అక్కడ ఎక్కడో రివర్స్లో ఏలాడుతూ ఉండుంటాడు. సో అది త్రిశంకు స్వర్గం అని అంటారు అనమాట. అది చాలా పాపులర్ త్రిశంకు స్వర్గం అన్నది. సో ఇట్ మీన్స్ లైక్ మహర్షి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అని, వాళ్ళకి అంత పవర్ వస్తుంది తపస్సు వల్ల అని. సో ఇప్పుడు ఏమైంది, ఆయన 1000 ఇయర్స్ యూజ్ చేసిన అంటే తెచ్చుకున్నదంతా శక్తి అంతా దారపోసేసిండు త్రిశంకుకి స్వర్గం క్రియేట్ చేయడానికి. కాబట్టి మళ్ళీ హిస్ ఏమంటారు కేమ్ డౌన్ టు నథింగ్, మళ్ళీ తపస్సు చేస్తాడు మళ్ళీ 1000 ఇయర్స్. సో ఈసారి తపస్సు చేసేటప్పుడు ఇంద్రుడు ఏదో పెద్ద ఏమంటే తంట వచ్చేటట్టు ఉంటుంది, ఎప్పుడు తపస్సు చేసి ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి మీనకాన్ని పంపిస్తాడు. సో ఇది స్టోరీ తెలుసు కదా, మీనక ఫుల్ డాన్స్ చేస్తుంది అది చేస్తుంది. సో విశ్వామిత్రుడు కరిగిపోతాడు, కరిగిపోయి వాళ్ళిద్దరూ కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు, అప్పుడే శకుంతల పుడుతుంది మీనకాకి. సో శకుంతల తర్వాత దుష్యంతుని పెళ్లి చేసుకుంటుంది. అక్కడక్కడ అలా అక్కడ నుంచి దుష్యంతుడికి పుట్టిన కొడుకు భరతుడు, భరతుడు మళ్ళీ రాజ్యం ఇండియాని మొత్తం పరిపాలిస్తాడు. సో అది ఇంకొక స్ట్రీమ్ ఆఫ్ స్టోరీస్లో ఒక స్ట్రీమ్. సో మేనకాకి వచ్చిన పని అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటి, ఇంకా విశ్వామిత్రుడికి అర్థమైపోతుంది అనమాట, ఇది పని కోసం వచ్చింది ఆ పని అయిపోయింది అని. హీ కుడ్ హీ విల్ సీ ద డిఫరెన్స్. సో ఇట్లా కాదని చెప్పేసి ఫుల్ కోపం వచ్చేసి చిచి అనుకొని వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈసారి ఏమవుతుంది, 1000 ఇయర్స్ చాలా కష్టపడి పూజ చేసినప్పుడు ఇంద్రుడు ఊరుకోవచ్చు కదా, ఊరుకోడు. ఊరుకోకుండా ఏం చేస్తాడు, రంభాని పంపిస్తాడు. మళ్ళీ రంభాని పంపిస్తే రంభ కూడా అట్లనే చేస్తుంటుంది. అప్పుడు కళ్ళు తెరుస్తాడు, కళ్ళు తెరిచి రంభాని చూస్తాడు అనమాట. చూసేసి ఒక సెకండ్ ఆలోచిస్తాడు, ఓకే ఏంటి అని అనేసి రంభకి సరి శాపం ఇస్తాడు అనమాట, 1000 ఇయర్స్ నువ్వు అట్లా శిలలాగా ఉండిపోవాలి నువ్వు అని. అయిపోయింది, మళ్ళీ ఆ 1000 ఇయర్స్ శక్తి రంభని శపించడానికి యూజ్ చేసేస్తాడు. చిచ్చి ఇట్లా కాదు ఇంకా అని చెప్పేసి ఇంకో 1000 ఇయర్స్ తపస్సు చేయడానికి డిసైడ్ అవుతాడు అనమాట. సో ఇంకా మళ్ళీ ఇంకో 1000 ఇయర్స్ కూర్చుంటాడు, ఇంకో 1000 ఇయర్స్ తపస్సు చేస్తాడు. ఇంకో 1000 ఇయర్స్ తపస్సు చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మ వచ్చి ఏమైంది అని అడిగితే ఇట్లా చెప్తాడు అనమాట. ఇట్లా అంటే ఓకే ఫైన్, నువ్వు ఫైనల్గా నీకేం కావాలో అడుగు అంటే ఇట్లా నేను ఇప్పుడు బ్రహ్మర్షిని అంటే నువ్వు బ్రహ్మర్షివే ఇప్పుడు, నీకు అంత శక్తి వచ్చింది నువ్వు బ్రహ్మర్షివే అన్నాడు. అంటే సరే ఇప్పుడు నాకు నేను నాన్ బ్రాహ్మణ్ని కదా, నేను బ్రాహ్మణ్ లాగా బ్రాహ్మణ్ మాత్రమే చేసేటివి కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే వేరే వాళ్ళకి వేదాస్ చెప్పడము, వేరే వాళ్ళతో యజ్ఞాలు చేయించడము, అవన్నీ బ్రాహ్మణ్కి కుదురుతాయి అనమాట. సో నాకు ఆ పవర్ కావాలి, నాకు ఆ స్టేటస్ కావాలి అని అడుగుతుంది. ఓకే ఫైన్ గివెన్ అని అంటాడు. ఇంకేంటి అంటే వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అనాలి అని అంటాడు. సరే ఫైన్ అని చెప్పేసి వశిష్ఠుడికి చెప్తాడు అనమాట, ఇంకో బ్రహ్మర్షి అయిండు విశ్వామిత్రుడు చాలా కష్టపడి, నువ్వు వచ్చి బ్రహ్మర్షి అను అంటే ఓకే ఫైన్ అనుకుంటాడు వశిష్ఠుడు. వచ్చాను చెప్పు బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటే అప్పుడు ఫైనలీ అనుకుంటాడు ఇంకా అనుకొని, ఇంకా అప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. సో ఇది వశిష్ఠుడు విశ్వామిత్రుడు స్టోరీ. సో రామాయణంలో రాముడి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది వశిష్ఠుడి చేతిలో ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అంటే పెళ్లికి ముందు ఆయన లైఫ్లో ఆయన వశిష్ఠుడి ఆశ్రమంలోనే ఉండి వశిష్ఠుడే ఫస్ట్ గురువు రాముడికి, అక్కడే ఫస్ట్ నేర్చుకుంటాడు. నేర్చుకొని అయిపోయింది ఇంకా యంగర్ ఏజ్కి వచ్చిన తర్వాత అప్పుడు
విశ్వామిత్రుడి దగ్గర మొత్తము వెపన్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది అప్పుడంతా నేర్చుకుంటాడు కదా, అవన్నీ రాముడికి పాస్ చేయాలి కాబట్టి రాముడిని తీసుకొని వెళ్ళడానికి మళ్ళీ వస్తాడు. వచ్చి రాముడిని తీసుకొని వెళ్ళి అప్పుడు ఇవన్నీ ఇచ్చి తాటకిని సంహరించడము ఇవన్నీ అప్పుడు అవుతాయి అన్నమాట. రాముడికి విశ్వామిత్రుడే వెపనరీ మొత్తం విశ్వామిత్రుడే ఇస్తాడు అనమాట, ప్రతి ఆయుధం విశ్వామిత్రుడే ఇస్తాడు రాముడికి. సో అది విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, అది ఎలా జరిగింది అన్న స్టోరీ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో డో